ఓం శివాయ విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికం కాశీఖండం ముప్పై ఒకటవ రోజు పారాయణం ఈరోజు మనం మహాదేవకృత డుండి గణపతి స్తోత్రం గురించి తెలుసుకుందాం నిన్నటి రోజున గణపతి తన యొక్క మాయాజాలంతో అక్కడున్నటువంటి ప్రజనలని రానులని రాజును అందరినీ కూడా తన వసం చేసుకున్నాడు వాసన చేసుకోవడమే కాకుండా దివోదాసును ధర్మనిరతన చేసి తన యొక్క స్థానంలో దివోదాసు యొక్క స్థానంలో గణపతి అలంకరించాడు విశ్వకర్మ కాశీ నగరాన్ని నవీకరించాడు అప్పుడు విశ్వనాథుడు మందరాద్రి నుండి కాశీకి వచ్చి శివుడు కాశీకి వచ్చి గణపతిని స్థుతిస్తారు ఇప్పుడు శివుడు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా ఈ కార్యాన్ని చేయలేకపోయారు వినాయకుడు నిర్విఘ్నంగా ఈ పనిని పూర్తి చేశాడు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పుత్రుడు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని ఇక్కడ గణపతిని చాలా 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 విధంగా గొప్పగా సాక్షాత్తు ఆ పరమశివుడే గణపతిని స్తోత్రం చేస్తాడు ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి ముందు మీ అందరూ వినండి విన్న తర్వాత ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగి సర్వసిద్ధులు కలుగుతాయంట ఈ స్తోత్రం చదువుకొని బయటికి వెళితే అది ఎలాంటి పనైనా కూడా కార్యసిద్ధి కలుగుతుంది మరి సాక్షాత్తు ఆ పరమశివుడు కాశీనగరానికి మళ్ళీ విచ్చేస్తున్నారు కదా మరి దేవతలందరూ కూడా కాశీనగరంలో ఉన్నారు కదా యక్షలు కిన్నెరలు ఎత్తులు ఘనాలు సూర్యుడు అందరూ మరి ఇప్పుడు ఆ మహాదేవుడికి శివపార్వతులకి ఏ విధంగా వీళ్ళు స్వాగతించారు అనేది చాలా పెద్దగా ఉందండి అంటే ఒక్కొక్క దేవతలు స్వామివారిని ఎలా స్వాగతం పలికారు కొంచెం తెలుసుకుందాం విశ్వనాథుడు మాతతో కలిసి వారణాసికి పయనమయ్యారు అయ్యారు నైగమేయ మహాశాఖ విశాఖ నంది భృంగులు ముందు నడుస్తున్నారన్నమాట ఈ సన్నివేశాన్ని అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని దాన్ని చూస్తూ ఉండండి రుద్రులు దేవర్షులు సనకాదులు దిక్పాలకులు వెంట నడుస్తూ అభినందిస్తూ ఉన్నారంట తీర్థములు తమ జలములను దర్శింపచేస్తున్నాయి గంధర్వులు మంగళ గీతాలను ఆలపిస్తున్నారు అప్సరసులు నృత్యం చేస్తున్నారు హస్త పల్లవర్ములతో పూజిస్తున్నారు ఋషులు వేదధ్వని దిక్కులంతటా నిండింది చారణలు స్థుతిస్తున్నారు దేవతాస్త్రీలు పేలాలు చల్లుచున్నారు విద్యాధరులు హారములు సమర్పిస్తున్నారు యక్షులు గుహ్యకులు సిద్ధులు ఆదిగా ఆకాశచరులు అభినందిస్తున్నారు శకునములను సూచించు మృగములు పక్షులు స్వయంగా ముందుగా ప్రవేశించుచున్నవి కిన్నెరలు కిన్నెర స్త్రీలు స్థుతిస్తున్నారు లక్ష్మి విష్ణువు బ్రహ్మ విశ్వకర్మ నంది గణపతి మహోత్సవంను చేయుచున్నారు నాగకన్యలు నిరాజనాలు ఇస్తున్నారు మహా వైభవంగా మహాదేవుడు కాశీని ప్రవేశించాడు వృషభ వాహనం నుండి దిగి దేవతల సమక్షమున గణపతిని ఆలింగనం చేసుకుని ఈ విధంగా పలుకుతున్నారు నేను ఈ శిశువు యొక్క అనుగ్రహం వలన ఇంత కాలానికి మరల వారణాసికి రాగలిగాను గణపతి తన బుద్ధి వైభవంతో నా కోరికను సఫలం చేశాడు తండ్రికి దుస్సాధ్యమైనది కూడా పుత్రునిచే సుసాధ్యమగుటం అనుటకు నేనే నిదర్శనం తండ్రి నగు నాకు దుస్సాధ్యమైన పనిని నా పుత్రుడు సాధ్యం చేశాడు నేనిప్పుడు పుత్రవంతుడును అని మిక్కిలి సంతోషంతో ఇంద్రాది దేవత గణస్థుతుడ త్రిపురారి గణపతిని స్థుతించాడు దేవతలందరూ కలిసి మహాదేవుడు గణపతిని స్థుతించాడు ఆ స్థుతించిన స్తోత్రమే డుండిరాజ స్తోత్రం ఈ స్తోత్రంలో వినాయకుణ్ణి ఎన్ వినాయకుడు ఎంత గొప్పవాడు అని చెప్పి చెప్తున్నారు ఓ విఘ్న వినాశక శ్రేష్ఠ నీవు భక్తులకు విఘ్నములను తొలగిస్తావు ఘనములచే నమస్కరింపబడు పాద పద్మములు కలవాడువు నీ సద్గుణములను లెక్కింప సాధ్యం కానివి నీవు సర్వ వ్యాపకుడవు సర్వులకు ప్రభుడవు సమస్త బుద్ధులకు ఆశ్రయుడువు సమస్త మగు మాయలని తెలిసినవాడు సర్వకర్మల అందు పూజ్యుడువు సర్వమంగళములకు మాంగళ్యుడువు మహామంగళములకు కారణుడువు బ్రహ్మకు వందనీయుడువు విష్ణువుచే నమస్కరింపబడతావు ఋతువునిచే స్థుతింపబడతావు సత్కర్మము సిద్ధింపచేయుడవు సిద్ధులకు వందనీయమైన పాద పద్మములు కలవాడవు సిద్ధులను కలిగించువాడు అనిమాది సిద్ధులు తెలిసినవాడవు సమస్త గుణ నిర్మాత్మవు గుణాతీతుడువు గుణశ్రేష్ఠుడువు పరిపూర్ణ చరిత్రుడువు పరమార్థ స్వరూపుడువు గుణవర్జితుడువు సర్వ సైన్యాధ్యక్షుడువు ఇంద్రునుకు బలము ఇచ్చువాడు కొంగల వంటి తెల్లని దంతాగ్రహం కలవాడవు బాలుడనైన పెద్దవారి వంటి పరాక్రమం కలవాడవు అనంతములకు మహిమలకు ఆధారడువు పర్వతమున చీల్చిన వాడువు దంతాగ్రమున దిగ్గజం కలవాడు సర్వ విభూషణుడువు ఓ కరుణామయ దివ్యమూర్తి ఈ భూమి ఎందు నిన్ను నమస్కరించిన వారు ఎంతటి పాపులైనను ముక్తికి పాత్రులు వారి విఘ్నములను తొలగించి సర్వమోక్షములను ఇచ్చెదువు ఓ విఘ్నరాజా నీవు దయతో ఒక్కో క్షణం చూసిన మాత్రమున సర్వ పాపములు నశించి లక్ష్మీ కటాక్షమును పొందుదురు నీవు నమస్కరించిన వారి విఘ్నములు చేయుదువు నిత్యము నీ పాద పద్మములను పౌత్ర ధనధాన్య సమృద్ధి కలిగి బహుకృత్య వర్గముతో రాజ్య భోగ లక్ష్మిని పొందుదురు ఓ దివ్యమూర్తి నీవు సమస్త కారణములకు కారణడవు వేదవేత్తలకు వేద్యుడువు ఒక్కడవు వాకులకు కారణమైన వాడవు వాకులకు అగోచరుడు చరాచర స్వరూపుడవు అలౌకికమైన అన్వేషింపదైన వస్తువు చరాచర ప్రపంచమునకు సూత్రధారడువైన హిరణ్య గర్భుడవు చతుర్వేదములు కానీ బ్రహ్మాదులు కానీ యథార్థముగా నీ స్వరూపమును తెలుసుకోలేరు సృష్టి స్థితి లయములను ఒక్కడవే చేయదు మనస్సునకు సైతం అగోచరుడవైన నిన్ను ఎవరు స్థుతింపగలరు నీ కుటిల దృష్టి అనడి బాణములచే ముందుగానే మృతప్రాయులైన త్రిపుర అందక జలంధరాది రాక్షసులను నేను వధించితిని ఓ సిద్ధిప్రధా నీ సహాయం లేక స్వల్ప కార్యమును సైతం ఎవ్వరూ చేయగలరు డుండి అను ధాతవునకు అన్వేషణ అని అర్థం భక్తులకు సమస్తమగుల అర్థములను అంటే ధర్మ అర్ధ కామ మోక్షంలో వెదకి సిద్ధింపజేయుదువు కావున నీవు డుండి అను నామముచే ప్రసిద్ధి పొందుతావు ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి విందామండి నిన్ను సంతోషపెట్టక కాశీయందు ఎవరికీ ప్రవేశింపలవదు అంటే స్వామివారిని ఫస్ట్ దర్శించుకున్న తర్వాతనే మనం వి విశ్వేశ్వరుని దర్శించుకోవాలి కాశీవాసులు ముందుగా నీ పాద పద్మములకు మొక్కి తరువాత నాకు నమస్కరించవలను వారు ప్రాణములు పోవ సమయమునకు ముందు వారి చెవి ఎందు పునర్జన్మ లేని విధంగా ఉపదేశించును కాశీకి వచ్చిన వారు ముందుగా మణికర్ణికయందు సచీల స్నానమును చేయవలను అనంతరం దేవర్షి మానవ పితరులకు తర్పణాలు చేయాలి ఆ పిమ్మట కాలినడకతో జ్ఞానవాపిని చేరాలి తరువాత కాశీ పరఫులము కాశీపుర ఫలము ఇచ్చుటయందు సమర్థుడమైన నిన్ను గంధధూప దీప పుష్పమాల మోదకముల ప్రసన్న చేసి నిన్ను నన్ను పూజించి వారికి సర్వ మనోరథములు సృష్టిస్తూ డు వినాయకుని పూజించిన తర్వాతే నన్ను పూజిస్తేనే వారి యొక్క సర్వకార్యాలు కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి శివుడు చెప్తున్నారు పిమ్మట కాశీయందు అన్య తీర్థములను క్రమంగా సేవింపకపోయినను నీ దయవలను విఘ్నములు తొలగి కాశీయందు సంపూర్ణ ఫలమును పొందుదురు నిన్ను ప్రతి దినము ఉదయమున నమస్కరించిన వారు సర్వ విఘ్నాలు నశించి ఇహపరమునందు సర్వము సులభ సాధ్యమగును డుండి వినాయక ప్రతి దినమూ నీ జపము చేయి వారు అష్ట సిద్ధులను పొంది అనేక దివ్య భోగాలను అనుభవించి దేహాంతమున మోక్షలక్ష్మిచే వరింపబడదురు సకల సిద్ధిప్రద డుండి రాజా దూర ప్రదేశములందున్న వారు ఎవరైనా దగ్గరగా లేకపోయినా దూరంగా ఉండైనా సరే వారిని స్మరించుకుంటే వారికి కాశీవాస ఫలము పొందుతుంది నా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు అని చెప్పి చెప్తున్నారు శివుడు ఈ క్షేత్రం నందు విఘ్నములను నశింపచేయుటికై బహు ధరించి నీ ఉన్న విషయంలో నేను తెలుసుకుందును వారణాసి క్షేత్రంలో అంటండి గణపతి వారు అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అక్కడ దివోదాస కోసం పురప్రజలందరినీ కూడా మాయాజాలంలో పడేశారు కదా అలా మాయాజాలంలో పడేసే సమయంలో వినాయకుడు యాభై ఆరు రూపాలు అంటే యాభై ఆరు గణపతులుగా వచ్చారంట ఆ విషయం నాకు తెలుసు అని చెప్పి శివుడు చెప్తున్నారు ఇక్కడ యాభై ఆరు గణపతులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి ఇచ్చారండి మరి మరి మనం కాశీ వెళ్ళినప్పుడు అవన్నిటిని దర్శనం చేసుకునే సమయమో భాగ్యమో ఉన్నాయో లేదో తెలియదు ఉంటే అదృష్టం కనుక కనీసం మనం ఆ యాభై ఆరు గణపతులు ఏ స్థలంలో ఉన్నాయి వాటి పేర్లు ఏంటి వాటిని దర్శిస్తే వచ్చే పుణ్యం ఏంటి అని చెప్పేసి మనం పదాలు పలికి వాటిని వినడం ద్వారా వినడం ద్వారా కూడా మనకి పుణ్యం కలుగుతుందండి కనుక కాశీకంటలోని ప్రతి అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా సమయం చూసుకొని చక్కగా అందరూ వినండి మరి ఇంకా ఈ డుండి గణపతి స్తోత్రాన్ని అంటే ప్రతిరోజు కూడా చదివితే వాళ్ళకి విఘ్నాలు బాధింపవు డు రాజు సమీపమును పఠించినచో సర్వసిద్ధులు కలుగును ఈ స్థుతిని నియమముగా పఠించిన ఎడల మానసిక పాపం కూడా నశించును పుత్ర కలత్రాది సర్వ సౌఖ్యములను పొందెదురు ఇది సర్వసంపత్కరము మోక్ష కాముకులకు ప్రయత్నపూర్వకంగా ఈ స్తోత్రమును పఠి పఠించవలను ఈ స్తోత్రమును చదివి పనిపై వెళ్ళిన వారి పనులు సానుకూలమగును ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి యాభై ఆరు గణపతుల గురించి తెలుసుకుందాం ప్రథమ ఆవరణ గణపతులు అంట శివుడు కాశీ ఎందలి డుండి గణపతి రూపములను క్రింది విధముగా వివరించను అసి గంగా సంగమం అందున్న అర్క వినాయకుణ్ణి ఆదివారం చూసినచో సర్వతాపంలో శ్రమించును కాశీకి దక్షిణాన ఉన్న దుర్గ వినాయకుడు దుర్గతిని నశింపచేయును నైరతి మూలయందు భీమచండీ సమీపమునందలి భీమచెండ వినాయకుని దర్శనం వలన మహాభయములు తొలుగును పడమటి దిక్కునందలి దేహాలి వినాయకుడు భక్తులు యొక్క సర్వ విఘ్నాలను వారించును వాయువ్య దిశ ఎందులు ఉద్దండ వినాయకుడు గొప్ప విఘ్నములను దండించును ఉత్తర దిక్కునందలి పాషపాణి వినాయకుడు కాశీవాసుల విఘ్నములను తన పాషముతో బంధించును గంగావర్ణ సంగమం వందలి కర్వ వినాయకుడు గొప్ప విఘ్నములను నశింపచేయును తూర్పు దిక్కున యవతీర్థానికి పడమటి భాగము సిద్ధి వినాయకుడు సాధకులకు శ్రీకృష్ణ సిద్ధి ఈ అష్ట వినాయకులు కాశీకి బాహ్య ఆవరణము నుండి అభక్తులను బయటికి పంపుచు భక్తులను సర్వ సిద్ధులను అనుగ్రహితురు ప్రథమ ఆవరణలో ఈ అష్ట వినాయకులు ఉంటారంట మ రెండో ఆవరణ గణపతిలో దేవతలారా ద్వితీయ ఆవరణ నందుండి అవిముక్త క్షేత్రం రక్షించే వినాయకులను గొచ్చి వినుడు అవిముక్త క్షేత్రాన్ని రక్షించే వాళ్ళు గంగకు పడమటి పడమటి ఒడ్డు నందలి అక్క వినాయకునుకు ఉత్తరమునందు లంబోదర వినాయకుడు ఈ లంబోదర వినాయకుడిని ప్రస్తుతం చింతామణి వినాయకుడుగా పిలుస్తున్నారు విఘ్నములను తొలగించును వానికి పశ్చిమాన దుర్గ వినాయకునుకు ఉత్తర దిశ అందిన కూటదంత వినాయకుడు గొప్ప విఘ్నములను హరించి సదా క్షేత్ర రక్షణ చేయును భీమచండ గణేషునకు కొంచెం ఈశాన కోనమునందు క్షేత్ర రక్షకుడైన శాలకంట కటకట వినాయకుడు కలడు దేహాలి వినాయకునకు తూర్పున ఉన్న కూష్మాండ వినాయకుని మహోత్పాతముల శాంతికి పూజించవలను ఉద్దండ వినాయకుని కాగ్నేయము నందలి ముండ వినాయకుడు పరమ పూజనీయుడు అతని శరీరము పాతాళమునందు ముండము కాశీయందు కలదు పాషపాని వినాయకునకు దక్షిణమునందలి వికట దంత గణేషుని పూజించటం వలన గణాపత్య పదమును పొందురు కర్వ వినాయకునకు నైరుతి కోనమందలి రాజపుత్ర వినాయకుని పూజించినచో రాజ్యభ్రస్తుడు రాజ్యమును పొందును గంగకు పడమటి ఒడ్డున రాజపుత్ర గణేషునకు పడమట గల ప్రణవ వినాయకుని నమస్కరించినచో స్వర్గమును పొందును ఈ ఎనిమిది మంది వినాయకులు ద్వితీయ ఆవరణమున కాశీవాసుల విఘ్నాలను తొలగిస్తారంట మొదటిదేమో అభక్తులను కాశీ నుండి బయటికి పంపిస్తారంట రెండవది కాశీవాసుల విఘ్నాలను తొలగిస్తారు ఇక మూడు గంగా తీరమున లంబోదర గణేషునకు ఉత్తరమున పాపహరుడగు వక్రతుండ వినాయకుడు కూటదంత వినాయకునకు ఉత్తరమునందు ఉపద్రవరము నుండి రక్షించు ఏకదంత వినాయకుడు కటునకు ఈశాన్యమునందు వానర సింహ గజముఖములు గల కాశీ భయహరుడగు త్రిముఖ వినాయకుడు కూష్మాండ గణేషునకు తూర్పునందు వారణాసి రక్షకుడగు పంచముఖ వినాయకుడు ముండ వినాయకునకు ఆగ్నేయాన తల్లివలే కాశీవాసుల కోరికను నెరవేర్చువాడగు హేరంబ గణేషుడు వికటదంత వినాయకునకు పడమటి భాగాన సర్వ విఘ్న విఘ్నరాజ గణపతి రాజపుత్ర గణపతికి కొంచెం నైరుతి దిశ ఎందు భక్త వరద వినాయకుడు ప్రణవ వినాయకునకు దక్షిణాన గంగా తీరమున త్రిలోచన తీర్థమునందు మోదకప్రియ వినాయకుడు కలరు ఈ అష్ట వినాయకులు తృతీయ ఆవరణ క్షేత్రంలో రక్షించరు చతుర్థ గణపతులు వక్రతుండ గణపతికి ఉత్తరాన గంగా తటమునందు భయహర్తియగు అభయప్రద గణపతి ఏకదంత గణపతికి ఉత్తరమున విఘ్న వినాయకుడగు సింహతుండ గణపతి త్రిముఖ గణపతికి ఈశాన్యమున దుష్టులకు కుదృష్టి నుండి కాశీని రక్షించు కూనితాక్ష గణపతి పంచముఖ గణపతికి తూర్పున సర్వసిద్ధులను తొందరగా సిద్ధింపచేయు క్షిప్రప్రసాదన గణపతి హేరంబ గణపతికి ఆగ్నేయ దిశ భక్త చింతామణియుగు చింతామణి గణపతి విఘ్నరాజ వినాయకునకు దక్షిణాన కాశీని విరోధించు వారికి విఘ్నములు కలిగించు దంతహస్త వినాయకుడు వరద వినాయకునకు నైరుతి మూలయందు రాత్రింబవళ్ళు కాశీని రక్షించు పిచండిల గణేశుడు పిలిపిలా తీర్థమనందు త్రిలోచన మందిరం మోదక ప్రియ గణపతికి దక్షిణాన భక్తులకు సర్వదుడగు ఉద్దండముండ వినాయకుడు కలరు ఈ అష్టగణపతులు కాశీయందు నందు భక్తుల విఘ్నములను తొలగింతుడు పంచమావరణ గణపతులు గంగా తీరమునందు అవయప్రద గణేషునకు ఉత్తడమున సజ్జనులకు గొప్ప సిద్ధిని కూర్చు స్థూలదంత వినాయకుడు సిద్ధతుండ వినాయకునకు ఉత్తడాన ద్రోహులకు నిత్యం కలహం గ్రహించు కలిప్రియ వినాయకుడు కూనితాక్ష గణపతికి ఈశాన్యమున దర్శన విఘ్నములను హరించు చతుర్దంత వినాయకుడు ప్రసాదాన గణపతికి తూర్పున సంపత్కరలకు ద్విముఖ వినాయకుడు చింతామణి వినాయకునకు ఆగ్నేయమున మహాదేవుని పుత్ర సంపత్తిలో అందరికంటే జ్యేష్ఠుడగు జ్యేష్ఠ వినాయకుడు కలరు జ్యేష్ఠ వినాయకుణ్ణి జ్యేష్ఠ శుక్ల చతుర్దశి నాడు పూజింపాలి దత్తహస్త వినాయకునకు దక్షిణాన గజాంత సంపత్తి నృంగు గజ వినాయకుడు పిచండల గణేషునకు దక్షిణాన కాలభయమును తొలగించు కాల వినాయకుడు ఉద్దండముండ గణపతికి దక్షిణాన నాగలోక వాసమును కలిగించు నాగ నాగేశ వినాయకుడు కలరు ఈ అష్ట వినాయకులు కాశీ పంచమ ఆవరణమందు సర్వ విధులను రక్షించు షేష్ఠావరణ గణపతులు తూర్పున విఘ్నములను నశింపచేయి మణికర్ణ వినాయకుడు ఆగ్నేయన భక్తుల ఆశలను పూరించు ఆశా వినాయకుడు దక్షిణమున సృష్టి సంహార సంహారకార్యగు సృష్టి వినాయకుడు నిరుతియందు సర్వ విఘ్నహరుడు యక్ష వినాయకుడు పడమట క్షేమకార్యగు గజకర్ణ వినాయకుడు వాయువ్యమున కాశీని పాలించు చిత్రఘంట వినాయకుడు ఉత్తరమున శాంతుల పాపములను నరసింపచేయు స్థూలజంగ వినాయకుడు ఈశాన్యమున కాశీని పాలించు మంగళ వినాయకుడు కలరు యమతీర్థమునకు ఉత్తరమున మిత్ర వినాయకుడు కలరు ఆత్మవీరేశ్వర మందిరమందు మందిరముందు ఇతడు అధికము వీరి నామశ్రవణము సిద్ధిప్రదము సప్తామ సప్త ఆవరణ గణపతులు మోదాది పంచ వినాయకులు అనగా మోద వినాయకుడు ప్రమోద వినాయకుడు సుముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గణనాథ వినాయకుడు వీళ్ళందరినీ మోదాది పంచ వినాయకులు అని పిలుస్తారు జ్ఞాన వినాయకుడు ద్వారా జ్ఞాన వినాయకుడు ద్వార వినాయకుడు అవిముక్త వినాయకుడు ఈ యాభై ఆరు గణపతులను స్మరించిన వారు దూరదేశమునందు మృతులైనను జ్ఞానమును పొందుదురు డుండిరాజ స్తోత్రమును ఈ యాభై ఆరు గణపతులను పఠించువారు పుణ్యాత్ములై సిద్ధిని పొందుదురు విఘ్నములను బాధింపవు పాపములు సమీపించవు ఆపదల నుండి బయటపడుదురు మొట్టమొదటిగా దక్షిణాన శివ సన్నిధిలో శివ సమీపాన డురాజువు వెదకి వెదకి భక్తుల కోరికలను నెరవేరుస్తారంట డురాజు గణపతి మంగళవారం చతుర్థితో కూడిన రోజున లడ్డూలతో గంధ మాల్యాదులతో నిన్ను పూజించిన వారు నా పారశదలు కుదురు ప్రతి చతుర్థి నాడు నిన్ను పూజించిన వారు బుద్ధిమంతులై పుణ్యాత్ములై విఘ్న రహితులై గజాననులు అగుదురు మాఘ శుక్ల చతుర్దశ రోజున నక్తవ్రతం ఆచరించి నిన్ను సేవించిన వారు దేవతలకు పూజలగుదరు ఆ రోజున నీ వద్దకు వార్షిక యాత్ర చేసి తెల్లని నువ్వుల లడ్లును నీకు నివేదించి తాను తినాలి క్షేత్ర ప్రయత్నపూర్వకంగా పోరువారు వార్షిక పూర్వకంగా ఆధ్యాత్మికత విశేషాల కోసం పురాణాలు సచరిత్రలు అవధూతల చరిత్రలు పండుగల విశిష్టతలు భక్తి కథలు భక్తి పాటలు భక్తి ప్రశ్నలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్ లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్ లో ఉంటుంది అందరూ వినగల ఇప్పటి వరకు నేను చదివిన సచరిత్ర గ్రంథాలు శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి సచరిత్ర అవధూత గజానల లీలామృతం అవధూత పోలే స్వామి వారి చరిత్ర శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి చరిత్ర అవధూత చివటం అమ్మ మొగలి చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శివ మహా పురాణం కార్తీక పురాణం వెంకటాచల మహత్యం దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కుర్మద్దాలి పిచ్చమ్మ తల్లి భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము రమణ మహర్షి కృత శ్రీ శిరడీ సాయి ना भागवतम् माणिक्यप्रभु चरितामृतम् भद्राचल क्षेत्रं महत्यं श्री सुरकाय स्वामि वार चरित्र एकादश विशिष्टता శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం హైగ్రీవ అవతారం శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర సాయినాథ శ్రీ అవధూత రామిరెడ్డి తాత వినాయక వ్రతం వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం బతుకమ్మ పండుగ కథ పాటలు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు దత్త పురాణం ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు పాటలు పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి ఎంతోమంది పుస్తకాలు చదవాలి